రాగుల లత. కొరుట్ల చిన్నమ్మ. భూపన్పల్లి. భూపన్పల్లి సలీమా సుల్తానా. ఐకమ్మ. ఐకమ్మ. సలీమా సుల్తానా. గుండారా గుండారా. ఉండారు ఇంకోటి దుబ్బాక వాడు బాబురావు. పంపర రమేష్. పంపర రమేష్. సారుభాయి. కొండార అమీనబీ. ఖానాపూర్. కలగడ లక్ష్మి. ఖానాపూరి. కళ పాందే. ఎవరైతే పట్టుకుంటారు మన పిల్లాడు ధర్మారం వచ్చినమ్మా. సర్పంచ్ కేతావత్ అంగూరిబాయి. అంగూరిబాయి రాలే. ఇంకోరు కూడా రాలే. ఇద్దరు మల్లారం. మండేల లక్ష్మి వచ్చిందమ్మా. రాయపన్ హనుమమ్మ. ఎం రంగమ్మ. డెబ్బై 75,000 1,16,000 కట్నం పెట్టినాడు అనుకో సేమ్.
నీకు అడ్డం పెడుతుడు కేసీఆర్ గారు. రాజుల సాయమ్మ మల్లారం పుట్టిన బిడ్డ పెట్టాడు అనుకో, అట్లా మన మర్చిపోయారు అన్నను, అన్నను మర్చిపోయారు అన్న. లచ్చన్ శోభ లక్ష్మాపూర్ వచ్చిన రాధాకుమారన్ కుమ్మరం ముబారక్ నగర్ వచ్చిన సయ్యద్ సలీమా, సయ్యద్ సలీమా వచ్చిన కోదాడి భారతి, ఉదయ భారతి రాలే. ఈయనెవరు కొడుక రాజన రమణ కామిరెడ్డి రత్నమ్మ లక్ష్మీబాయి బాగుల జగదీష్లో ఉండున్నా మధ్య ఒక ఫోటో దిద్దరు అందరు. గంగమణి సుజాత మానేపల్లి బాంగ్రా కమర్ బేగం మధ్యల వీరమణి ఖైరా మైక్ మేట్ బేగరి సుశీల వచ్చిందమ్మా. బేగర్ సుశీల సుశీల సాన సత్యమ్మ, సాన సత్యమ్మ వచ్చిందా. మెల్ల మెల్ల లక్ష్మీ పడమటి నువ్వమ్మా, సర్పంచ్ లేడా అమ్మా, బిజీ ఉన్నాడా, పార్లమెంట్ పోయినొచ్చు. మల్కాపురం ఒకటి ఉంది, శివ భాను శివనా ఓకే. కళ్యాణ్ లక్ష్మి చదువు వారికి లబ్ధిదారులకు దాదాపుగా 45 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
దీంట్లో టోటల్ అమౌంట్ 30,90,828 రూపాయలు. నిన్న కూడా దాదాపు 1.5 కోట్ల రూపాయలు నిన్న కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇందల్వాయి, దగ్గరాపల్లి అండ్ డిచ్చిపల్లి, మోపాల్, నిజామాబాద్ 5 వందల 8 లబ్ధిదారులకు నిన్న కూడా 1.5 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మీ శాంతి రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కూడా దాదాపు 40 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే పేదవాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పెళ్ళిళ్ళు ఆడపిల్లలు ఆడకూతురు పెళ్ళిళ్ళు చేయడానికి ఒక అన్నలాగా ఒక కట్నం ఇస్తున్నట్టుగా ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 75,116 రూపాయలు ఒక కట్నం లాగా పంపిస్తూ ఉన్నారు వారు. అదే కాకుండా రాష్ట్రంలో జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి లబ్ధిదారుకి పూర్తి గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంత మరి వారి ఇదే కాకుండా తెలంగాణ ప్రజల బాగోగుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి భూమిని సస్యశ్యామలం చేయడానికి వారు పడుతున్న కృషి కూడా అమోఘం. ఎందుకంటే వారి కాళేశ్వరం పథకానికి మరి పూర్తిగా తానే ఇంజనీర్ అయ్యి డిజైన్స్ తయారు చేసి ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల తెలంగాణ జిల్లాల అన్నింటిలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ప్రతి గ్రామానికి వచ్చే అవకాశం ఉంది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 1 లక్ష ఎకరాలకు అదనంగా నీరు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. కాబట్టి మరి కాళేశ్వరం గోదావరి నది మీద ప్రాణాంతం చేయవలకి ఒక బ్యారేజ్, దాని తర్వాత ఇంకో బ్యారేజ్, ఇంకో బ్యారేజ్, ఇంకా 3 బ్యారేజ్ కట్టు నిర్మాణం చేసి లిఫ్ట్ ద్వారా మన వరద కాలువలో వేసి దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సార్ ప్రయత్నం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అపర భగీరథులాగా ఆయన చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు అభినందించాలి. మరి ఈరోజు ఇతర పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళు గతంలో అధికారంలో ఉండి కూడా చేయలేని పనులు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి గతంలో 200 రూపాయలు పెన్షన్ ఇవ్వని వ్యక్తులు ఇవాళ వెయ్యి రూపాయలు ఇస్తుంటే మేము 2,000 ఇస్తామంటున్నారు వాళ్ళు. దీన్ని బట్టి చూస్తే అనిపిస్తుంది అంటే తల్లిదండ్రికి అన్నం పెట్టినోడు చిన్న ఒక్క బంగారు అనిపినట్టు అనిపిస్తుంది. కాబట్టి అది వాళ్ళ మాట అనడానికి వీలేదు. ఇలా బస్సు యాత్ర అని చెప్తున్నారు. ఆ బస్సు యాత్ర సీదా బుండి రాముడి దగ్గర జరిగే టన్నెల్ వ్యవస్థ చూస్తే బస్సు యాత్ర నిజాలు అర్థమవుతాయి వాళ్ళకు. అదేవిధంగా కంటే 3 బ్యారేజ్లను చూస్తే బస్సు యాత్ర ద్వారా ఆ బస్సు యాత్ర అందరితో ముగిసిపోతే వాళ్ళది. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నా అంటే కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళలాగా ఇతర పార్టీలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, నయా ఫకీర్ లాగా మరి వాళ్ళ కార్యక్రమం చేస్తుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరూ మరి గుర్తించాలా, సారీ నయా ఫకీర్ కాకుండా కొత్త విచారాలలాగా వ్యవహారం చేస్తుంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది. 3.5 సంవత్సరాల్లో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనిని ఏ రాష్ట్రంలో చేయడం లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది. కాబట్టి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ఆ రాష్ట్రాల్లో మరి పనిచేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారా ఒకసారి వెళ్ళి చూసి వచ్చి మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.